ఈ రోజున కమ్మ సోదరులందరిని కూడా మనం ఏకతాటి మీదకి వచ్చి కొన్ని కొన్ని మాటలు ఎదుర్కోవాల్సినటువంటి వాటి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ని చూసిన తర్వాత కొన్ని ఛానల్స్లో కొన్ని బయట యూట్యూబ్స్లో గోరంట మాధవ్ గారు మనని గురించి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఈ విషయం మీ అందరి దృష్టికి తీసుకురావటమే కాదు ఎదురు తిరగాలని కూడా నిర్ణయించుకున్నాను. ఎస్, మన కమ్మ జాతే మంది, మన జాతికి ఒక చరిత్ర ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక ఉన్నత స్థానం ఉంది, ఎన్నో సంవత్సరాల పరిపాలన కూడా అందించగలిగాం. ఏనాడు ఆ జాతిని అడ్డం పెట్టుకొని ఎవరు పైకి రావాలని ప్రయత్నం చేయలా. నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా ఎంత ప్రతిభా పాటవాళ్ళున్నా, ఎంత శక్తి సామర్థ్యాలున్నా కూడా మమ్మల్ని పక్కనే పెట్టారు. కానీ ఈ రోజున కమ్మ నాయాళ్ళు అంటే, కమ్మ నాయుడులు అంటే తిరగబడాలనిపిస్తుంది. ఎవడరా నీకు నాయాళ్ళు, ఎవడరా నీకు నాయుళ్ళు? ఎస్, మేము నాయుడమ్మలమే, చౌదరమ్మలమే, నాయుళ్ళమే, చౌదరులమే, చరిత్ర సృష్టించిన మేము, సామ్రాజ్యాలను ఏలినటువంటి మేము, అన్ని శక్తిక్తులు, ప్రతిభా పాఠవాలు, విద్య, శాశ్వత, హోటల్ రంగం దగ్గర నుంచి, రవాణా రంగం దగ్గర నుంచి కూడా మా ప్రతిభతో ముందుకు వెళుతున్నటువంటి వ్యవస్థ. కులాలు మేము అసహించుకున్నాం, మేము హేతువాద దృక్పథంలో పనిచేసాం. త్రిపురనేని రామసోదరి దగ్గర నుంచి బ్రహ్మ సమాజం దగ్గర నుంచి ఆర్య సమాజం దగ్గరికి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులం. ఒక రైతులుగా, అన్నపూర్ణులుగా మేమంతా కూడా పంటలు పండించి అనేక రకాలుగా అనేక రంగాలని అభివృద్ధి చేసినటువంటి మేము ఈ రోజున ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాం, వ్యవస్థల మార్పులకు తోడ్పడ్డాం, కులమత వ్యవస్థల్ని రద్దు చేయాలని పోరాటాలు సాగించాం, మా పేరు పక్కన ఉన్నటువంటి చౌదరి అన్న పదాన్ని కూడా తీసివేసుకున్నాం. ఏం సిగ్గులేదా మాధవ్? నువ్వు చేసిన ఒక తప్పుడు పనికి ఒక ఎంపీ అయి ఉండి నువ్వు 10 మందికి నీతి చేయాలని చెప్పాల్సినటువంటి వ్యక్తివి నువ్వు. దాని గురించి సమర్థించుకుంటూ ఈ కమ్మ నాయుళ్ళు చేశారు, ఈ నాయాళ్ళు చేశారట, అది నీ నాలిక తాటి మట్ట. నాలాంటి వాళ్ళైతే ఇంకా గుంజి బయటకు లాగి నిన్ను లాగి చెప్పుతో కొట్టేటువంటి దమ్ము ధైర్యం కూడా మాకున్నాయి. ఎస్, ఈ జాతిలో పౌరుషం ఉంది, పరాక్రమం ఉంది, ఈ జాతికి ఒక చరిత్ర ఉంది. ఆ పని మేము చేయలేమనుకుంటున్నావేమో. ఏ చివరికి నువ్వెంత అజ్ఞానం అంటే, అయ్యన్న పాత్రుడి కొడుకు విజయ్ కూడా కమ్మ కులంలోకి తీసుకొచ్చావు. లోకేష్ అన్నావు, నిజమే లోకేష్ కమ్మవాడే. వంశీకృష్ణ అన్నావు, ఇంకెవరినో అన్నావు, అందరు కమ్మవాళ్ళవి. ఏ కమ్మవాళ్ళవైతే తప్ప, కమ్మ జాతి గురించి నువ్వు నాయుళ్ళు అని మాట్లాడుతుంటున్నావు, నాయాళ్ళని మాట్లాడుతున్నావు. ఒరే, నువ్వు చదువుకున్నావా? నీకు సిగ్గుందా, శరం ఉందా? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసావా? పార్లమెంట్లో నువ్వు ఎంపీగా పనిచేస్తున్నావా? నీ భాష ఏంటి, నీ సంస్కృతి ఏంటి, నీ మాట్లాడి. ఏ, నిజంగా కమ్మ సోదర సోదరి మళ్ళందరూ అడుగుతాం, అమ్మాయిలారా మీరంతా బయటికి రండి, పోయి వాడిని బయటికి లాగి మన చెప్పుతో కొడదాం, కళ్ళల్లో కారం కొడదాం, అట్టండి వాడి నాలుగుని చీరేద్దాం. అన్నలారా మీరంతా కూడా ఆలోచించండి, ఎంతకాలం మౌనంగా ఉంటారు? మన జాతిని తిడుతూ ఉంటే, మన తిడుతూ ఉంటే, చివరికి తెగించి నాయాళ్ళు అని మాట్లాడుతుంటే మన సిగ్గులేదా, పౌరుషం లేదా, మనం తిరగబడలేమా, మాట్లాడలేమా? రాజకీయాలు అందరికీ ఉంటాయి, పార్టీలు అందరికీ ఉంటాయి, పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. చివరికి మనం పుట్టిన ఊరిని మర్చిపోదామా? మనం పుట్టిన జాతిని విస్మరిద్దామా? మన కులాన్ని మనమే మర్చిపోయి గొప్పలు చెప్పుకుందామా? చెప్పండి, ఆలోచించండి. ఈ యొక్క చిన్న నా రెండు మాటలు మీలో పౌరుషాన్ని చెప్తే పదండి మాధవ్ దగ్గరికి వెళ్దాం. ఏరా, నువ్వు ముందు మాకు భేషత్తుగా క్షమాపణ చెప్పు. మమ్మల్ని నాయుళ్ళు, నాయాళ్ళని మాట్లాడే చూసావా? నీ నాలుగుని తెగవేయకుండా కూర్చున్నావని చెప్పు. నిజంగా ఆనాడు మగో మాంచాల ఏం చేసిందో మీకు తెలిసే ఉంటది. యుద్ధానికి వెళ్ళడానికి తన భర్త ముందుకు రాకపోతే వీరగంధం తెచ్చాను వీరుడా లేవమంటది, మంచం చాటిన పసుపు కుంకుమను కూడా పెట్టింది. అలాంటి వీర పత్రులు మనం, అలాంటి ధైర్యం ఉన్న వాళ్ళం మనం, శక్తి ఉన్న వాళ్ళం మనం. మనలో శక్తి, సామర్థ్యం, ధైర్యం, పౌరుషం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికి మనం భయపడకుండా ఈసారి మన జాతిని ఎవరైనా తిడితే, మన కులాన్ని ఎవరైనా తిడితే, మన పౌరుషాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మనల్ని పిచ్చిగా మాట్లాడితే తిరగబడదాం. ఇక్కడ తెలుగుదేశం అని కాదు, తెలుగుదేశం వాళ్ళని తిడితే మేమెందుకు కామ్గా ఉండాలని చెప్పి సిగ్గులు ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఇంకో పార్టీలో మీరు బతుకుతున్నారే. ముందు కులాన్ని ఎందుకు తిట్టామని ప్రశ్నించండి. జాతి, నీ అమ్మను నువ్వు స్మరించుకోకపోతే, నీ కులాన్ని నువ్వు గౌరవించుకోకపోతే, నువ్వు పుట్టిన ప్రాంతాన్ని నువ్వు గౌరవించుకోకపోతే, నీ భాషను నువ్వు నమ్ముకోకపోతే దేశం చరిత్ర ఎప్పుడు క్షమించదు. కాబట్టి నా మాటలు మీకు బాధను కలిగించినా కూడా కమ్మ వాళ్ళ ఏకతాటి మీద ముందుకు వద్దాం, పౌరుషంతో కదులుదాం, ఎవరైనా తిడితే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం.